హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ ఫుడ్. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. మనం పూజించే దేవుళ్ళలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నైవేద్యం ఇష్టంగా ఉంటుంది కదా, అదేవిధంగా నాగదేవునికి కూడా ఒక స్పెషల్ నైవేద్యాలు ఉన్నాయండి. అవేంటో, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఒక కప్పు రైస్ని 5 గంటల పాటు నానబెట్టుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ అన్నింటినీ ఇలా వడగట్టేసుకుంటున్నానండి. బియ్యం నుంచి వాటర్ని మొత్తం సపరేట్ చేసిన తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలండి. ఈ బియ్యం తొందరగా ఆరిపోవడానికి నేను ఇలా వెడల్పుగా చేసుకుంటున్నానండి. ఈ బియ్యం ఆరేలోపు మనం ఇంకొక ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక కప్పు నువ్వులను తీసుకోండి. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. బెల్లంని ఒక కప్పు తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మనం నువ్వులను ఏ క్వాంటిటీలో తీసుకుంటామో అదే క్వాంటిటీలో బెల్లంని యాడ్ చేసుకొని ముద్దలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే నువ్వులలోనే ఆయిల్ బయటికి వచ్చేస్తుంది, అలాగే బెల్లం కూడా కరిగిపోతుంది. ఇలా అవ్వడం వలన మనకు నువ్వులు ఉండల్లా వస్తాయండి. ఇలా చిన్న చిన్న ఉండలను తీసుకుని కొంచెం బిల్లలా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. అంతే మన చిమిలి రెడీ అయిపోయింది. ఈ ప్రసాదంని చిమిలి అంటారండి. చాలా సింపుల్గా నువ్వులు అలాగే బెల్లం ఉంటే సరిపోతుంది. గ్యాస్ కూడా అంటించాల్సిన అవసరం లేకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ కదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా నాగేంద్రునికి ఎంతో ఇష్టమైన చిమిలి బిల్లలను ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నాను. వీటిని సైడ్కి పెట్టేసి మన బియ్యం ఆరిపోయాయండి. ఈ బియ్యంని కూడా తీసుకొని మిక్సింగ్ జార్లో వేసి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న పిండిని ఒకసారి జల్లించుకోవాలండి. బరకగా ఉన్న పిండి వచ్చేస్తుంది. మెత్తటి పిండిని మనం ప్రసాదంకి యూజ్ చేసుకోవాలి. జల్లించేటప్పుడు పొడిపిండిలా తడిపిండి తొందర తొందరగా పడదండి. దానికోసం ఇలా చేత్తో అనుకుంటూ జల్లించుకోవాలి. మన పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండి ఎంత ఉందో ఒక కప్పుతో కొలుస్తున్నాను. ఈ చిన్న కప్పుతో కొలిస్తే నాకు 3 కప్పుల పిండి అయిందండి. ఈ 3 కప్పుల పిండికి నేను 1 కప్పు బెల్లంని తీసుకుంటున్నాను. అలాగే దీంట్లో చిటికెడు, యాలకుల పొడి, 1/2 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. వీటిని కలిపేటప్పుడు ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బెల్లం మొత్తం కరిగిపోయి ఇది కొంచెం జావలా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పిండిని కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కరిగిపోయి ఎలా ముద్దగా వచ్చేసిందో. ఈ ప్రసాదంని చలిమిడి అంటారండి. ఈ విధంగా గ్యాస్ కూడా వెలిగించకుండా మనం ఈ ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ, అలాగే నాగేంద్రుడికి ఇష్టమైన 2 వంటకాలను ఈరోజు చూశారు కదా. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.